ఈరోజు గౌరవ స్వర్గీయ లూయి బ్రెయిన్ గారి 222వ సంవత్సరం వారు అందులకు అంటే గురుడి వారికి లిపిని తయారు చేసి వారి జీవితాలలో వెలుగును నింపినటువంటి లూయి బ్రెయిన్ గారికి వారు స్వర్గములో ఉన్నటువంటి వారికి పాదాభివందనములు ఎందుకంటే అణచివేయబడ్డరు నిరాధరణకు నోలైనరు బాధలకు లోనైన వారికి ఆత్మస్థైర్యాన్ని నింపి గుండె ధైర్యాన్ని నింపి వారు కూడా మేము కూడా మనుషులమే తోటి కళ్ళున్నటువంటి వారితో సమానమే అని నిరూపించినటువంటి గొప్ప ధీరుడు లూయి బ్రెయిన్ గారు మరి అలాంటి రెండు అలాంటి మహానుభావుని యొక్క జన్మదినాన్ని 222వ జయంతిని మనము జరుపుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. వారి తల్లిదండ్రులు మోనిక్ బ్రెయిల్ సైమన్ రేన్ బ్రెయిల్ గారి యొక్క పుణ్య దంపతులకు వీరు లూయి బ్రెయిన్ గారు 1809 సంవత్సరం జనవరి 4న పారిస్ లో పట్టా జన్మించినటువంటి వారు. మరి వారికి ఈ సందర్భంగా వారిని స్మరించక తప్పదు ఎందుకంటే బాల్యం లోపట ప్రమాదవశాత్తు 2 కళ్ళను పోగొట్టుకున్నటువంటి వ్యక్తి ప్రమాదం లోపట. మరి అలాంటి ఆ కళ్ళు పైన గాని చెలించకుండా ధైర్యంతో సాహసముతో వారు 4వ ఏటనే వారు కోల్పోయిన కళ్ళను నేను పోని గుడ్డివాణిగా బతకడము నేను చేసిన నేరం కాకుండా నేను ఒక లిపిని ప్రపంచములోని అందులకు అందియాలన్న తపనతోటి వారు కృషి చేసి పారిస్ లోపట 1784 లోపట వాలంటైన్ హ్యూమ్ను ప్రారంభించినటువంటి అందుల పాఠశాలకు బ్రెయిల్ చదువుకోవడానికి వెళ్లి చదువు పూర్తి చేసి అక్కడనే అదే పాఠశాల లోపల ప్రొఫెసర్గా నియమించబడి మరి లైన్ టై పద్ధతి లోపల చదువుకునే ఆ రోజుల లోపల వీరు అందులకు చాలా వరకు ఆ రోజుల్లో మనము మామూలుగా కనుగొన్నటువంటి వాళ్ళము ఎడమ నుంచి కుడికి రాస్తాం కానీ వీరు కనుగొన్నటువంటి లిపి కుడి నుంచి ఎడమకు రాయడం మరి 12 అక్షరాలతో కూడుకున్నటువంటి వాటిని 6 అక్షరాలకు కుదించి ఉబ్బెత్తుగా ఉన్నటువంటి దాన్ని వీరు తయారు చేసి అహర్నిశలు రాత్రి పగలు పగలంతా ఉపాధ్యాయునిగా రాత్రంతా అందుల యొక్క లిపి కొరకు కృషి చేసినటువంటి గొప్ప తీరుడు. 1821 పట చార్లెస్ బార్బియరు అనే సైనికాధికారి తన సైనికుల కొరకు 12 అక్షరాలతో కూడినటువంటి లిపిని తయారు చేస్తే వీరు ఆ లిపి ద్వారా బాగా బాధ వారి కంటికి బాధ కలుగుతుందని 6 అక్షరాల లిపిని తయారు చేయడము వీరి యొక్క దానికి పద్ధతి వారి యొక్క కృషికి నిదర్శనంగా చెప్పచ్చు. ప్రింటింగ్ పద్ధతిలో కాకుండా ఎత్తుగా ఉబ్బెత్తుగా ఉండే విధంగా వీరు అక్షరాలు తయారు చేసి బ్రెయిల్ ఆంగ్ల అక్షరాల చుట్టూ బ్రెయిలి లిపి చదువు విధానము మొత్తం భాషకు 250 గుర్తులు ఉండే చుక్కలతో కూడినటువంటి ఈ గుడ్డి వాళ్ళకు సంబంధించినటువంటి బ్రెయిల్ రాయగలిగే వాటిని బ్రెయిల్లో టైప్ రైట్లు మరి యుఎస్ఏలో పట 1916 లోపటనే దీనికి ఆమోద ముద్ర వేశారు. 2009 లోపటనే 200 ఇయర్స్ అప్పుడు ఒక నాణ్యాన్ని విడుదల చేశారు. మన ఇండియాలో కూడా 2009 లోపల 2 రూపాయల నాణ్యాన్ని వీరి పేరున విడుదల చేసి మరి అందులకు విద్యా విధానము చేసినటువంటి ప్రదాత ఈ బ్రెయిల్ లిపి గారికి వారి కృతజ్ఞతాభివందనములు తెలుపుతూ 1809 జనవరి 4న మరి జన్మించినటువంటి వీరు జనవరి 6 1852 అంటే 43 సంవత్సరాలకే వీరు క్షయరాగముతోటి క్షయ వ్యాధితోటి పరమపదించిండ్రు. కాబట్టి వీరిని 222 జయంతిని వారిని స్మరించి మరి ఎంతో మందికి అందులు బ్యాంకింగ్ వ్యవస్థలోపట మరి క్రీడా రంగంలోపట మరి వివిధ రకాలైనటువంటి ఉద్యోగాలలో వీరు ఆరితేరినటువంటి గొప్ప వీరులు. మరి
ఈరోజు నుంచలేనని కేంద్ర ప్రభుత్వము వీరి ఉద్యోగాలను తప్పకుండా అందులకు అంటే హ్యాండిక్యాప్డ్ విద్యార్థులందరికీ కుంటి గుడ్డి మూగ చెవిటి వారందరికీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను నియమించవలసిందిగా కేంద్రమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి సవినయంగా ప్రార్థిస్తున్నాను. అంతే కాకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కూడా సవినయంగా ప్రార్థిస్తూ మరి అందులకు మరి హ్యాండిక్యాప్డ్ వాళ్ళందరికీ ఈ కరోనా టైంలో కొత్తగా పెన్షన్స్ కొరకు అప్లై చేసిన వాళ్ళందరికీ తప్పకుండా పెన్షన్ సౌకర్యాలు కల్పించాలి కొత్తగా. మరి అంతేకాకుండా వీరికి హ్యాండిక్యాప్డ్ వాళ్ళందరికీ అంధులు కుంటివారు గుడ్డివారు అనే తేడా లేకుండా వాళ్ళకు సంబంధించినటువంటి హ్యాండిక్యాప్డ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళందరికీ తప్పకుండా ఉద్యోగ అవకాశాలను ఉద్యోగాలను కల్పించి వారిని రిక్రూట్మెంట్ చేసి వారికి జీవనోపాధిని కల్పించే బాధ్యత మన కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది. కాబట్టి తప్పకుండా అటు పెన్షన్ కొత్తగా శాంక్షన్ చేయించాలి తెలంగాణ ప్రభుత్వము. అంతేకాకుండా ఉద్యోగాలలో వీరందరిని నియమించి వారిని వారి యొక్క సమున్నతమైనటువంటి అభివృద్ది కొరకు ఈ సందర్భంగా చేయవలసిందిగా సవినయంగా రెండు రాష్ట ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని సవినయంగా ప్రార్థిస్తూ మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి కళ్లు ఉత్తేజితమై మరి ఒక భ్రమరి ప్రాణాయామాన్ని ముందుస్తున్నాను. ఈ ప్రాణాయామాన్ని ప్రతిరోజు చేసి మరి కంటి జబ్బుల నుండి కంటి కళ్ళు తేజవంతంగా ఉండడానికి కొరకు భ్రమరి ప్రాణాయామాన్ని మీ ముందుస్తున్నాను. రెండు వేళ్లను ఈ విధంగా కళ్ళపై ఉంచి అని ప్రతిరోజు భ్రమరి ప్రాణాయామాన్ని చేసి మరి కార్యోన్ముఖులు అవుతారని మరి ఈ సందర్భంగా ఈ విధంగా అని కంటిపై ఉంచి కళ్ళు ఏ విధమైనటువంటి కంటి జబ్బులు రాకుండా మరి కళ్ళు మండకుండా చాలా మంచిగా అగుపడటానికి కొరకు ఈ రెండు చేతులను ఈ విధంగా రబ్బు చేసి మరి ఈ విధంగా గోర్లతోటి చేసినటువంటి వెంట్రుకలు రాలకుండా మరి వెంట్రుకలు సమృద్దిగా పెరిగి మరి ఈ విధంగా రాసుకుని కంటి వీణ ఉంచి ఈ భ్రమరి ప్రాణాయామాన్ని ప్రతిరోజు చేసి ఆరోగ్యవంతులైనటువంటి భారతావరణి ఆరోగ్యవంతులైనటువంటి తెలంగాణను చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను.